హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇంతవరకు నేను లైవ్ అప్డేట్స్ అయితే కొంచెం పోస్ట్ చేయలేదు సో ఫైనల్గా డిక్లరేషన్ చేశారనమాట ఎస్ ఫైనల్లీ నోట్స్ దట్ ద యూనివర్సిటీస్ కెన్ సీక్ ఫర్ ద డెడ్ లైన్ టు బి పోస్ట్ హౌ దే దే కెనాట్ టేక్ ద డిసిషన్ టు కన్ఫర్ డిగ్రీ వితౌట్ హోల్డింగ్ ఎగ్జామ్స్ అంటున్నారు సో మనము డేట్ అయితే పుష్ చేసుకోవచ్చు డెడ్ లైన్ ఏదో పెట్టారు కదా సెప్టెంబర్ థర్టీ అని అంతేగాని మీరు హోల్డ్ ఎగ్జామ్స్ హోల్డ్ చేసి డిగ్రీస్ ఇచ్చే పరిసక్తి లేదు అనేసి తుషార్ మెహతా గారు అంటున్నారు సో అయితే యూజీసీ తరఫు నుంచి వాదించి అడ్వకేట్ వాళ్ళు సుప్రీంకోర్టు నౌ క్లోజెస్ ద హియరింగ్ సో హియరింగ్ అయితే క్లోజ్ అయింది సో ఇన్ని గంటలు వాదనలు వినిపించారు కానీ ఫైనల్గా మళ్ళీ దాన్ని త్రీ డేస్కి అయితే కౌన్సిల్స్ కావచ్చు ఇక్కడ మన అడ్వకేట్స్ ఉంటారు కదా స్టూడెంట్స్ తరఫు నుండి వాళ్ళకి సబ్మిషన్స్ త్రీ డేస్లో సబ్మిట్ చేయాలి అని చెప్పారు సో మళ్ళీ త్రీ డేస్ అయితే మనకి పోస్ట్ పోన్ అయినట్టే తెలుస్తుంది సో ఇంతసేపు వాదించి మళ్ళీ సో జస్టిస్ అయితే డిలే అయితే చేసినట్టు తెలుస్తుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యూజీసీ తరఫు నుంచి అయితే అడ్వకేట్ వాదిస్తున్నారు కదా సో అతనికి అయితే కంప్లీట్ టైం ఇచ్చి సో ఫ్రీగా సో వాళ్ళకి వాదించే టైం ఇస్తున్నారు కానీ అంతే కానీ మన అడ్వకేట్స్ ఉంటారు కదా సో స్టూడెంట్స్ తరపు నుండి సో వాళ్ళకి మధ్యలో ఇంటరప్ట్ చేసేసి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అనేవి సో అటు తారుమారు చేసే అవకాశాలు అయితే చేస్తున్నారు అనమాట కంప్లీట్గా సుప్రీంకోర్టు చూసుకున్నట్టయితే అయితే గవర్నమెంట్ యూజీసీ సైడే సో మనకి వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది సో ఏదంటే సో జస్టిస్ అయితే డిలే అయితే చేస్తున్నారు మళ్ళీ మనం అయితే వెయిట్ చేయాల్సిందే ఉంది సో చూద్దాం ఎటువంటి అప్డేట్ నా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దిస్ ఇస్ బో వన్ సైనింగ్ అవుట్ జై హింద్